हेलो नमस्ते नमस्कारम नेनु ईरोजु मी तो अंदर तो मातलाडुतुन्नानु ना इंट्रोडक्शन पार्ट नेनु इदि ना सेकंड ब्लॉग नेनु फर्स्ट ब्लॉग नेनु अपलोड चेसानु मीरु चूसंडि ना मित्री तारीता कुमारी ना पेरु ना फुल नेनु एक्कड नुंचि उन्नानु अन्नि मीकु मीतो शेर चेस्तुन्नानु మీరు నా వీడియో మీకు లైక్ ఉంటే మీరు షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రీటా రీటా దేవి నా పెళ్ళి అయిపోయింది కదా తర్వాత రీటా దేవి నా ముందు పేరు నాతో రీటా కుమారి పెళ్ళి తర్వాత దేవి పెట్టారా మన సైడ్లోని నేను ఫ్రమ్ బీహార్ నేను బీహార్ నుంచి ఉన్నాను నేను నాకు తెలుగు ఎలా వచ్చు నేను నా డాడీ జాబ్ చేశారు అలా సిఐస్ ఆఫ్లోని సెంట్రల్ ఇండస్ట్రీ సెక్రటరీ ఫోర్స్లోని జాబ్ చేసిన దానికి మన ట్రాన్స్ఫర్ ఉంటుంది తో నేను వైజాగ్లోని కదా 14 ఇయర్స్ వరకు అక్కడే ఉన్నాను సో నాకు తెలుగు అక్కడే నా మొత్తం స్టడీ అన్నీ అక్కడే అయింది అందుకే నేను తెలుగు కూడా మాట్లాడుతున్నాను కానీ చాలా పెళ్ళి తర్వాత నాకు కనీసం 12 ఇయర్స్ అయిపోయింది నేను చాలా రోజుల నుంచి మాట్లాడలేదు సో అనుకుంటున్నా నా తెలుగు మొత్తంగా మర్చిపోతున్నాను సో నేను అందుకే మీతో తెలుగులో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు నాకు తెలుగు చాలా ఇష్టం ఆ స్టేట్ కూడా చాలా ఇష్టం మొత్తంగా నాకు అక్కడ చాలా ఇష్టం అంతమే ఆ సిటీ కూడా చాలా బాగుంది వైజాగ్ మాత్రం చాలా చాలా డీసెంట్ ఏరియా అక్కడ ఈ లేడీస్ మాత్రం చాలా ప్రిఫరెన్స్గా ఉంటుంది నేను బీహార్ నుంచి భాగల్పూర్ జగదీష్పూర్ నుంచి ఉన్నాను తర్వాత నా పెళ్ళి మాత్రం ఖగడియా అయింది ఇప్పుడు నేను ప్రజెంట్గా నేను టాటా జంషేద్పూర్లో ఉంటున్నాను నా ఇక్కడే సెటిల్ అయ్యాము మా ఇల్లు ఇక్కడే మా ఫాదర్ ఇల్లు ఇక్కడే ఇల్లు కట్టారు మేము మా ఊరు మెయిన్ విలేజ్ అయితే ఖగడియా ఉన్నది కానీ అక్కడ కూడా ఇల్లు ఉంది ఇక్కడ కూడా ఉంది కానీ అక్కడ ఎవరు ఉండట్లేదు మేము అక్కడ రెంట్కి ఇచ్చేసాం ఇక్కడే మేము ఉంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటున్నాం మేము మా ఫ్యామిలీ మెంబర్స్లోని ఎవరు మా హస్బెండ్ మా మదర్ ఇల్లో మా ఫాదర్ ఇల్లో మా ఇద్దరు పిల్లలు నేను ఇంకే మా హస్బెండ్ ఒక్కటే ఉన్నారు వాళ్ళకి ఇద్దరు సిస్టర్లు ఉన్నారు ఇద్దరు సిస్టర్ అయితే ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నారు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది ఇంకా నా స్టడీస్ ఏంటి నేను స్టడీ అయితే నేను కేవీలోనే చదివాను 10th వరకు తర్వాత ఇంటర్ లంకపల్లి బులయ్య కాలేజ్ వైజాగ్లోని చాలా ఫేమస్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నది ఆ దాంట్లో చదివాను తర్వాత నేను ఇంకా నాకు ఏం చేయాలి ఏం చదవాలి నాకు ఏం ఐడియా లేవు మా అన్నయ్య మాత్రం నాకు అడ్వైజ్ చేశారు నువ్వు డిప్లొమా చేయి అది మంచి ఫ్యూచర్ ఉంటుంది దాంట్లోని అక్కడ అయితే డిప్లొమాకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది సో నేను డిప్లొమా చేశాను ఆనందపురం నుంచి ఆనందపురం తర్లువాడ అక్కడ కనీసం అక్కడ నుంచి వైజాగ్ నుంచి 35 కిలోమీటర్స్ దూరం ఉన్నది అక్కడ నేను నా డిప్లొమా డి ఫార్మసీలో నేను అక్కడ చేశాను నా అది కంప్లీట్ 2 ఇయర్స్ది ఉంటుంది నేను 2008లో నేను కంప్లీట్ చేశాను నా డిప్లొమా తర్వాత నేను మా డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడ వెళ్ళిపోయాను నా పెళ్ళి 2011లో అయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇది నా ఇంట్రొడక్షన్ పార్ట్ నాకు మా ఫ్యామిలీ మెంబర్లోని మా డాడీ మా అమ్మ ఈ ప్రజెంట్లోని ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు మా అన్నయ్య మా ఇద్దరు అన్నలు ఉన్నారు మా అక్క ఉంది వాళ్ళు మా అక్క పెళ్ళి అయిపోయింది మా ఆమె ఇద్దరు అన్నయ్యలు కూడా పెళ్ళి అయిపోయింది మా మమ్మీ డాడీ ఇంకా ఈ ప్రజెంట్లో ఇప్పుడు నా ఇక్కడ లేరు అదే దగ్గర అయిపోయారు నాకు చాలా మా ఫ్యామిలీ ఏంటైతే ఇప్పుడు తెలుస్తుంది మమ్మీ డాడీ మాత్రం చాలా ఇంపార్టెంట్ లైఫ్లోని ఈ మాత్రం మీరు కూడా మదర్ ఫాదర్ లేకపోతే లైఫ్ ఏమీ ఉండదు
దానివల్ల మదర్ మదర్ అండ్ ఐడి నాతో చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు ఉన్నారు ఇంకా ఇద్దరు లేరు నాది నాతోనే సో దానికోసం సారీ వాళ్ళు అంటే ఇదే నా మా ఇదే నా స్టోరీ ఇప్పటి వరకు అయితే ఇదే మా స్టోరీ ఇంకేం స్పెషల్గా ఏం లేవు నా హస్బెండ్తో జాబ్ లేదు బిజినెస్ చేస్తున్నాడు అది కూడా అంతగా నడవట్లేదు బిజినెస్ సిమెంట్ బిజినెస్ చేస్తున్నాడు ఇంకా టాటాలోనే మా ఫాదర్ ఇన్లో అతను రిటైర్ పర్సన్ లేదా అదే ఏవైనా మే మా ఇంట్లోని అతనే అన్నీ చూస్తున్నాడు ఇది మా స్టోరీ మీకు ఈ స్టోరీ నచ్చితే మీరు లైక్ చేయండి ఒకసారి తర్వాత మీరు నాకు ఏదైనా తెలుగులో రాంగ్గా చెప్పాను మీరు కొంచెం దానికి ఇగ్నోర్ చేయండి బ్లాగ్ నాది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను సో ఇంకా మీరు లైక్ చేస్తే నేను మంచి మంచి నా గురించి చెప్తాను మళ్ళీ నా ఇల్లు చూపిస్తాను కానీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇదే నా స్టోరీ ఓకే బాయ్ థ్యాంక్ యూ నమస్కారం జయ మాత.